नमस्ते अन्ना अंदरिकी नमस्कारं कुवैट लोनी निषेधित आल हैशान प्रांतंलो अक्रम चापल वेटकु पाल्पडुत्तु उन्न मुग्गुरु व्यक्तुलपैन मिनिस्ट्री आफ् इंटीरियर अधिकारुलु चर्यलु तीसुकुन्नारु। आल हैशान समुद्र प्रांतंलो चेपलु पट्टे पनिलो मुग्गुरु व्यक्तुलतो कूडिन फिशिंग बोटु उन्नट्लु ఆపరేషన్ రూమ్ కు సమాచారం అందింది। అలాగే కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే స్పందించి సంఘటనా ప్రదేశానికి చేరుకోగా బోటులో కువైటీ మరియు ఇద్దరు ప్రవాసులు ఉన్నారు। అలాగే వారి వద్ద నుంచి వలలు మరియు చేపలను స్వాధీనం చేసుకున్నారు। అలాగే ఇక కువైటీ మరియు ఇద్దరు ప్రవాసులను రెడ్ హ్యాండెడ్ గా కోస్ట్ గార్డ్ అధికారులు మరియు సిబ్బంది అరెస్ట్ చేశారని చెప్పేసి తర్వాత నిబంధనలు ఉల్లంఘించిన కువైటీ పౌరుడిని ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీకి అప్పగించగా అతనిపైన విచారణ ప్రారంభమైంది। అలాగే ఇద్దరు ప్రవాసుల విషయానికి వస్తే చట్టాన్ని ఉల్లంఘించినందుకు వారిని దేశ బహిష్కరణ కేంద్రానికి తరలించారు। అలాగే వారికి సంబంధించిన దేశ బహిష్కరణ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పి త్వరలోనే వాళ్ళను కువైట్ నుంచి బహిష్కరించనున్నారు। ఈ వేగవంతమైన చర్య నిబంధనలు అమలు చేయడానికి మరియు నిషేధిత షిప్పింగ్ జోన్ల సమగ్రతను కాపాడడానికి తన యొక్క నిబద్ధతను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది। కువైట్ లో ఎవరైనా సరే చేపలు నిషేధించిన ప్రాంతాలలో మీరు గాని చేపల వేట చేస్తే గాని ప్రవాసులైతే ఏ మాత్రం ఆలోచించకుండా కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉంటే కువైటీ పౌరుడైతే అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు। కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు శుక్రవారం మరియు శనివారాల్లో సెలవు రోజుల్లో ఏదైతే ఉందో సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।